మూవీ స్టార్ట్ అవగానే ఒక బిల్డింగ్ నిండా ఫుల్ గా మంటలు వచ్చేసి చూపిస్తాడు. అప్పుడే ఒకడు ఒక బుడ్డ పిల్లని కాపాడుతూ లగేత్తుకుంటూ వచ్చి ఆ బిల్డింగ్ మీద నుండి దూకేస్తాడు. అది అంత తెక్కలవాడు కాదులేండి, వాడు బాడీకి ఒక తాడు కట్టేసి ఉంటది, అందుకే వాడు దూకుతాడు. కానీ ఆ తాడు కాసేపుకి నిప్పు అంటుకోవడం వల్ల కిందకి ధమాక్కని వచ్చి నేలకు అతుక్కుపోతాడు. కానీ అమ్మాయికైతే ఏం కాదు, వాడి మీద ఉంటుంది. ఈ బుడ్డదానికి హెల్ప్ చేసిన ఈడు ఉన్నాడో పోయాడో కూడా పట్టించుకోకుండా వాడి మొహం కూడా చూడకుండా లగెత్తుకుంటే వాళ్ళ అమ్మానంద దగ్గరికి వెళ్ళిపోద్ది. అంత పైనుంచి కింద పడిన మనోడికి కూడా ఏమి అయి ఉండదు. ఈడు లెగిసి నడుచుకుంటా ఆ పాప దగ్గర పోయి, పాప బాగున్నావా, నీ పేరేంటమ్మా అని అడుగుతాడు. నేలకత్తుకుపోయి పడుంటేనే పట్టించుకోలేదు, ఇంక పోయి మాట్లాడితే ఏం మాట్లాడుతుంది. అప్పుడే సడన్ గా మనోడిని, ఈడి పేరు కిమ్ము, ఈ కిమ్ముని వెనక నుంచి ఎవరో పిలుస్తారు. మనోడు వెనక్కి తిరిగి చూస్తే బెండకాయ దొండకాయ సైజుల్లో ఇద్దరు మనుషులు నుంచొని ఉంటారు. వాళ్ళు పైనుంచే బిల్డింగ్ పైనుంచి కొన్ని వస్తువులు కాలి కింద పడిపోతూ ఉంటాయి. ఈ కిమ్ము వాళ్ళని చూసి, ఏ బాబు మిమ్మల్ని పక్క తప్పుకోండి, పైనుంచి ఏవో కింద పడుతున్నాయి కనిపించలేదా అని అంటూ అలా నెమ్మదిగా ఇటు సైడ్ చూస్తాడు. వాళ్ళ కొలీగ్స్ అందరూ ఆ కిమ్ము బాడీ దగ్గర కూర్చొని అతన్ని బతికించడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈ కిమ్ముకి ఏమి అర్థం కాదు, వాడు అక్కడే నుంచో ఉంటాడు, వాడి బాడీ ఏమో అక్కడ పడి ఉంటుంది ఏంటా అని. అప్పుడు ఈ బెండకాయ దొండకాయలు ఇద్దరు మనోడి దగ్గరకు వచ్చి, నువ్వు ఒక పరిశుద్ధుడువైన ఆత్మవి, నిన్ను మేము నరకానికి తీసుకుని వెళ్తున్నాము, అక్కడ నీకు కొన్ని టెస్ట్లు ఉంటాయి, ఆ టెస్ట్లన్నీ నువ్వు పాస్ అయిపోయావు అనుకో నువ్వు మళ్ళీ భూమి మీద పుట్టి కొత్త జన్మని స్టార్ట్ చేయొచ్చు అని చెప్తారు. మనోడు వీళ్ళిద్దరిని చూసి, హే ఎవరు మీరు అని అంటాడు. అప్పుడు ఈ బుడ్డ చెప్తుంది, మేమిద్దరము ఏంజల్స్ మీ అని. ఓకే, ఈ బుడ్డదైతే కొంచెం చూడడానికి ఏంజల్ లాగా బానే ఉందనుకోండి, కానీ ఈడు కూడా ఏంజల్ అయింది. ఏంజల్ అంటే అమ్మాయిలు కదా. ఆ ఓకేలేండి, ఈడు కూడా ఒక విగ్గు పెట్టేసి చీర కట్టేస్తే ఈడు కూడా ఏంజల్ లాగే ఉంటాడు. మొత్తానికి వీళ్ళిద్దరు నాక నుంచి వచ్చేది. ఇలా కొయ్యే వాళ్ళ నాకంలో సూట్లు బూట్లు వేసుకొని దిగుతారు అనుకుంటా, కానీ మన దాంట్లో ఏంటో నాలుగు అవిటాకులు రెండు తమలపాకులు పెట్టుకుని వచ్చేస్తుంటారు. అల్లండి ఎవరు రూల్స్ వాళ్ళవి. అప్పుడు వీళ్ళిద్దరు, పద మన నాకానికి వెళ్ళాలి, మనకు చాలా పనులు ఉన్నాయి అసలే అంటారు. అప్పుడు మనోడు, నేను నాకు భూమి మీద చాలా పనులు ఉన్నాయని చెప్పి అడుగుతుంటాడు. అప్పుడు ఇడు, ఏ తప్పమ్మా, ఆత్మలు భూమి మీద తిరగకూడదు అని చెప్పి ఒక పెద్ద పోర్టల్ ఓపెన్ చేస్తాడు. ఈ కిమ్ము అలా పోర్టల్ లోపలికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఈ కిమ్ము ఇంకో ప్రపంచంలోకి వెళ్ళిపోయి ఉంటాడు. కిమ్ము అక్కడికి వెళ్ళగానే వాడితో పాటు వచ్చిన చాలా ఆత్మలు కూడా అక్కడ కనిపిస్తాయి. అప్పుడే ఈ కిమ్ను రిసీవ్ చేసుకోవడానికి ఇంకో ఏంజల్ కూడా వస్తాడు. వీడికి చేయగడితే చాలా దరిద్రంగా ఉండిద్ది అనుకుంటా. ఏదైతేనే ఈ మూడు ఏంజల్స్ వాడిని తీసుకుని వెళ్తారు. అయితే ఇప్పుడు వెళ్ళే నరకంలో మొత్తం ఏడు ఘట్టాలు ఉంటాయి. ఈ ఏడు ఘట్టాల్లో ఒక్కో దానిలోకి వెళ్ళి అన్ని పాస్ అయిపోయాడు అనుకోండి, అప్పుడు మనోడు భూమి మీద మళ్ళీ పొట్టొచ్చు. అయితే ఈ ఫస్ట్ ట్రైల్ హెల్ ఆఫ్ మర్డర్. లైన్ లో వచ్చి వీళ్ళు కిమ్ టోకెన్ నెంబర్ ని కలెక్ట్ చేసుకుంటారు. కిమ్ గారు టోకెన్ నెంబర్ రాగానే వెంటనే వీళ్ళు హెల్ ఆఫ్ మర్డర్ లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ ఏంటంటే, ఎవడైతే జనాల్ని చంపేస్తుంటాడో వాళ్ళని అక్కడ ఉన్న వేడివేడి లావాలో తీసుకొచ్చి పడేస్తారు. మనోడిని తీసుకెళ్లి ఆ ఘట్టం యొక్క మధ్యలో నుంచో పెడతారు. మనోడు నెమ్మదిగా సైడ్కి కిందకి చూస్తే కింద లావాలో కొన్ని కోట్ల మంది అల్లాడిపోయి అందులో పడిపోయి కొట్టుకుంటా ఉంటారు. మనుషులు చంపితే అట్ట అవుతుందని చూపిస్తూ ఉంటారు. ఆ ఘట్టంలో అందరికీ హెడ్ ఈ గొట్టంగాడు. ఈ పేరు ఇక్కడ గాడ్ ఆఫ్ హెల్. ఇతనికి ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు. అందులో ఒకడు ఏం చెప్తాడంటే, ఒక పెద్ద బిల్డింగ్ లో ఫుల్ గా మంటలు వచ్చేసి ఉంటాయి, అందులో కిమ్ముగాడి ఫ్రెండ్ ఇరుక్కుపోయి ఉంటాడు, నువ్వు మీ ఫ్రెండ్ ని కాపాడకుండా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయావు అని చెప్పి చెప్తాడు. దానివల్లే మీ ఫ్రెండ్ చనిపోయాడు అని అంటాడు. అప్పుడు ఈ రెండు అసిస్టెంట్ లెగిసి, ఈ గాలుడు ఆ ఫ్రెండ్ ని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, నీ ఎత్తి లావాలో పడేద్దాం అని చెప్పి అరుస్తా చెప్తూ ఉంటాడు. అప్పుడే గాడ్ ఆఫ్ హెల్ గట్టిగా వేసి ఈ అసిస్టెంట్ ని తిట్టి, కోర్టులో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, ఇక్కడ వచ్చిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, ఒక పరిశుద్ధుడైన ఆత్మ, ఇలాంటి ఆత్మలతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని చెప్పి చెప్తాడు. మామూలు ఆత్మలు అనుకోండి ఇన్ని ట్రైల్స్ ఉండవంట. మామూలు ఆత్మలు భూమి మీద నుంచి నరకానికి వచ్చి రాగానే ఎంట్రన్స్ లోనే వేడివేడి లావాలకు తప్పక తోచిపడేస్తాడంట. అప్పుడు ఈ సెకండ్ అసిస్టెంట్ నెమ్మదిగా ఇత గాడిని అతను చేసిన తప్పులన్నిటికీ శిక్షగా కనీసం 5 సంవత్సరాల పాటు లావాలో ముంచి తేల్చాలి అని చెప్పి చెప్తాడు. అయినా 5 సంవత్సరాలు లావాలో ఎట్లా బతుకుతాడు, ఫస్ట్ రోజే పోతాడు కదా, ఓ వీడు ఆల్రెడీ సచ్చాడు కదా, 5 సంవత్సరాలు నొప్పి భరించాలనుకుంటా. అప్పుడు ఈ ఏంజల్ ఎగిసి, నిజానికి ఈ కిమ్ము అలా ఎందుకు చేశాడో ఆ విషయాలన్నింటినీ మనం పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి చెప్తాడు. అసలు ఏమైందంటే, ఆ కొలీగు ఒక రాయి కింద ఇరుక్కుపోయి ఉంటాడు, అతన్ని కాపాడే స్టేజ్ లో అతను లేడు. ఇప్పుడు అతను అక్కడే వదిలేసి మిగతా వాళ్ళని కాపాడితే ఇంకా చాలా మందిని కాపాడొచ్చు. ఇలా కిమ్ము యొక్క కొలీగు చెప్పడం వల్ల ఇతను వదిలేసి వెళ్ళిపోయాడని, ఆ నైట్ ఈ కిమ్ము 8 మందిని కాపాడాడని, ఈలో బిల్డింగ్ కూలిపోయి ఆ కొలీగు చచ్చిపోయాడని చెప్తాడు. ఇలా చెప్తూ ఉన్నప్పుడు ఈ హెల్లుగాడు కళ్ళు తీసి నిద్రపోతున్నట్టున్నాడు, అలా చూస్తా ఉన్నాడు. ఈ విషయం చెప్పి చెప్పగానే ఆ లావా యొక్క తలుపులు సడన్ గా క్లోజ్డ్ అయిపోతాయి. అంటే ఇతను ఆ ట్రైల్ లో పాస్ అయిపోయాడు. వీళ్ళు ఆ హెల్లుగాడికి టాటా చెప్పేసి నెక్స్ట్ ట్రైల్ కి వెళ్ళిపోతారు. ఈ నెక్స్ట్ ఘట్టం గాడ్ ఆఫ్ ఇండోలెన్స్. ఈ ఘట్టంలో బద్ధకంగా ఉండే వాళ్ళకి, సరిగా పని చేయని వాళ్ళకి, అమ్మ నాయన ఈ ఘట్టం పేరు ఏంటంటే నాకే భయం వేసేస్తుంది. అంటే మామూలుగా జనాలు భూమి మీద ఎలా బతికారు అనే దాని మీద ఇక్కడ ట్రైల్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు మధ్యలో కిమ్ము ఈ ముగ్గురు దేవతల్ని అడుగుతాడు, మీ ముగ్గురు నాకు అసలు ఎందుకు హెల్ప్ చేస్తున్నారని. వీళ్ళు ఏం చెప్తారంటే, మేము గాని ఒక 49 పరిశుద్ధమైన ఆత్మకి మళ్ళీ ప్రాణం పోసేలా చేస్తే మేము కూడా మనుషుల్లా మారిపోతున్నామని, అందుకే నీకు హెల్ప్ చేస్తున్నామని, లేకపోతే నీ మొహానికి అంత సీన్ లేదులే అని చెప్పి మొహం మీద చెప్తారు. అయితే వీళ్ళు అన్ని ఆత్మలతో ఇలా చేయలేదు, కొన్ని పరిశుద్ధమైన ఆత్మలు మాత్రమే ఉంటాయి, అందులోనే నువ్వు ఒకటివి, నీ నెంబర్ 48 అని చెప్తారు. అంతకుముందు వీళ్ళు అంతమందికి ప్రాణం పోసేలా చేస్తారు. అప్పుడు కిమ్ము, నాకు అసలు భూమి మీదకి వెళ్ళాలని లేదు, నేను ఇక్కడే ఉండిపోతానని గోల చేస్తాడు. అప్పుడు మన దేవతలు వీటితో నెమ్మదిగా, నువ్వెవడో వెళ్ళని చెప్పడానికి, అవన్నీ డిసైడ్ చేసేది నువ్వు కాదు, గాడ్స్ అని చెప్తారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ వచ్చేస్తుంది. పొద్దుపొద్దునే వీళ్ళు అక్కడికి వచ్చేసి ఉంటారు. అప్పుడే ఈ గాడెస్ ఆఫ్ ఇండోలెన్స్ కి ప్రొజెక్ట్ వేసి సినిమాలాగా చూపిస్తూ ఉంటారు మన కిమ్ యొక్క లైఫ్ మొత్తాన్ని. అందులో మన కిమ్ ఎంతో కష్టపడి ఎంతో మంది జనాల్ని కాపాడుతూ ఉంటాడని,
లైఫ్ ని రిస్క్ లో పెట్టేసి ఎంతో మంది కాపాడుతూ ఉంటాడని ఆ సినిమాలో చూపిస్తూ ఉంటాడు. మన గాడు ఎంతో ఇంప్రెస్ అయిపోయి, నాయన ఇంత కష్టమైన పనిని నువ్వు ఎలా ఎందుకు చేసావు అసలు అని అడుగుతుంది. అప్పుడు మన కిమ్ము, అది ఈ పని అయితే డబ్బులు ఎక్కువ ఇస్తా అన్నారు అందుకే ఈ పని చేశానని చెప్తాడు. అప్పుడు ఈ గాడు మన కిమ్ముని ఆ అని చూసి ఇన్ని సంపేయండి అని చెప్పి అనేస్తుంది. వెంటనే ఈ కిమ్ముని ఆ జలపాతంలో తోసి చంపేయడానికి నీళ్ళలోకి వాడిని వదిలేస్తాడు. ఇది ఏదో, ఇది ఆల్రెడీ సచ్చాడు కదా, మళ్ళీ ఇంటి సంపేదేంటి అని నేను అనుకుంటూ ఉన్నాను. కరెక్ట్ గా అప్పుడే కింద ఒక పెద్ద ఉబ్బగోలు ఒకటి చూపిస్తాడు. అందులో జనాల్ని ఉబ్బగోలో పిండేసినట్టు వేసేసి ఆ ఉబ్బగోలు పత్రం కింద పడేసి తొక్కేస్తా ఉంటాడు. అతి దారుణమైన పనిష్మెంట్ లో చూపిస్తా ఉంటాడు. అది చూడగానే సడన్ గా మన కిమ్ము ప్యాంట్ తడిసిపోద్ది. అప్పుడే ఈ దేవతలు దమక్కన నీళ్ళలో దూకి మనోడిని కాపాడుతాడు. అందులో ఒక దేవత ఇలా చెప్తాడు, అమ్మా తల్లి పూర్తిగా చెప్పేది ఏనమ్మా, ఇంకా చాలా ఉంది సినిమాలో చూపించాల్సిందే, ఈ యాత్ర వల్లే మేము ఇప్పటిదాకా భూమి మీద వెళ్లకుండా ఏడే ఉండిపోయాం అని చెప్పి, వీడు ఇంత డబ్బులు సంపాదించేది వీడి కోసం కాదని, వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాగాలేదని, అలాగే వాళ్ళ తమ్ముడిని చదివించడానికని వీళ్ళ కోసమే ఇలా ఇంత కష్టపడి పనులు చేస్తున్నాడని తెలవే లేకుండా కష్టపడి డబ్బులన్నీ వాళ్ళకి పంపిస్తాడు అని చెప్పగానే మన గాడు వీడిని చూసి ఎంతో కరిగిపోయి టెస్ట్లన్నింటిలో పాస్ చేసేస్తుంది. వెంటనే నెక్స్ట్ ఘట్టానికి వెళ్ళిపోతాడు. హెల్ ఆఫ్ డిసీట్, ఇక్కడ జనాలకి మోసం చేసే వాళ్ళకి, అంటే పక్కన వాళ్ళని మోసం చేసే వాళ్ళకి శిక్షలు వేస్తూ ఉంటారు. వీళ్ళ ఘట్టం దగ్గరికి వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉన్నప్పుడు సడన్ గా కొన్ని రాక్షసులు వచ్చి వీళ్ళ మీదకి అటాక్ చేస్తాయి. ఈ దేవతలు ఇలాంటిది ఇప్పటిదాకా ఎప్పుడు ఫేస్ చేయలేదు. అప్పుడే ఈ పెద్ద దేవత చెప్తాడు, భూమి మీద మీ అమ్మనో లేకపోతే మీ తమ్ముడో ఎవరో చంపేసి ఉంటారు, వాళ్ళ ఆత్మ వల్లే ఇలాంటివన్నీ అవుతుంటాయి అని చెప్పి, కిమ్ము లాస్ట్ ట్రయల్ దాకా వెళ్లాలంటే నేను వెంటనే భూమి మీదకి వెళ్ళి ఏమైందో తెలుసుకోవాలని చెప్పి చెప్తాడు. ఈ ఏంజలేమో భూమి మీదకి వెళ్ళిపోతాడు. మిగిలిన ఇద్దరు ఏం తెలుసు, వీడిని పట్టుకుని నెక్స్ట్ ఘట్టానికి తీసుకుని వెళ్తాడు. జనాన్ని మోసం చేస్తే శిక్ష వేసే ఈ పెద్ద ఘట్టం యొక్క లీడర్ ఎవరో తెలుసా, లాలీ బాబు సీకుండా కూర్చోందే బుడ్డది ఇదే. ఈ బుడ్డదానికి మోసం అంటే కూడా ఏందో తెలియని ఏజ్ లో తీసుకుని వచ్చి ఇక్కడ లీడర్ గా చేసి పెట్టేసేది. ఇది ఇప్పుడు మోసం చేసిన వాళ్ళని శిక్షిస్తా ఉంటది. ఇకేటప్పుడు లాలీ పప్పు టేస్ట్ గా లేదని తెలిసిన ఇది ఎవరినో ఒకరిని మోసం చేశాడని చెప్పి శిక్ష చేసేస్తదేమో. ఈ బుడ్డదాన్ని కూడా ఇద్దరు అసిస్టెంట్లు మళ్ళీ వీళ్ళు ఇంకో ప్రొజెక్ట్ వేసి ఇంకో సీడీని పెట్టి మళ్ళీ చూపిస్తా ఉంటారు. ఏంటంటే మనోడు 15 ఏళ్ల ఏజ్ ఉన్నప్పుడే ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడని, ఆ తర్వాత ఒక్కసారి కూడా ఇంటికి వెళ్ళలేదని, కేవలం లెటర్లో ఉత్తరాలు మనీ ఆర్డర్లు మాత్రం ఇంటికి పంపిస్తాడని, ఆ ఉత్తరాల్లో వీడు వీళ్ళ అమ్మకి వీడికి పెళ్లి అయిపోయిందని, పెళ్లి పిల్లలు కూడా పుట్టారని అబద్దాలు చెప్పి ఉత్తరాలు ఎక్కువ రాస్తాడని, ఇలా వీడు వీళ్ళ అమ్మకి మోసం చేశాడు అని చెప్పి అసిస్టెంట్ ఈ లాలీ పాప అమ్మాయికి చెప్తాడు. ఎందుకు ఇలా చేశావని కిమ్ము నడితే వీడైతే ఏ మాట చెప్పడు. వెంటనే వెనక నుంచి 4 కొయ్యి దయ్యాలు వచ్చేసి వీడి పేక చుట్టేసి వీడి నాలి కోసేసి వీడిని చంపేద్దామని అలా వస్తాయి. వీడి సంపుడు గల చచ్చిపోయిన చంపేద్దాం అనుకుంటావు ఏందో వీళ్ళు మాటి మాటికి. ఆల్రెడీ చంపేసిన ఈ కిమ్ముగాడిని చంపేస్తామంటే మన బుడ్డది భయపడిపోయి ఆఫ్ అండి అనేసి నేను కొంచెం చెప్పాలి అని చెప్పి చెప్తుంది. ఈ కిమ్ము కావాలని లెటర్స్ వాళ్ళ అమ్మకి రాయలేదు, వాళ్ళ అమ్మకి చాలా అనారోగ్యంగా ఉంది, వాళ్ళ అమ్మని సంతోష పెట్టడానికి మాత్రమే లెటర్స్ రాశాడు. ఇలాంటి ఆనందకరమైన మాటలు చెప్తే వాళ్ళ అమ్మ ఇవన్నీ విన్నాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా తొందరగా కోలుకుంటుంది, అందుకే ఇలాంటివి రాశాడు. కావాలంటే చూసుకోండి, ఈ లెటర్స్ అన్ని విన్నాక వాళ్ళ అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే కోలుకుంది, మా కిమ్ముగాడు చేసింది మోసమే కాదు అని చెప్పి చెప్తుంది. అంతా బాగుంది కాబట్టి అందరూ ఒప్పేసుకుంటారు. అయితే విషయం ఆ కిమ్ముగాడిని అడిగినప్పుడే చెప్పొచ్చుగా, చెప్పడు నోట్లో ఎవడన్నా లాలీబాబ్ పెట్టాడా, మాట్లాడకుండా ప్రతి దాంట్లో నుంచొని ఉంటాడు. ఓకే అది వదిలేయండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గాడులు దేవుళ్లేగా, మాటి మాటిగా ప్రొజెక్టర్లు వేసుకుని పనికి మాల సీడీలు పెట్టుకుని చూడకపోతే నిజానికి అసలు జరిగిన విషయం ఏంటో ముందే తెలుసుకోవచ్చుగా. అయ్యన్నీ లేదు, లాలీబాబ్ చీకుండా కూర్చోడమే, పాప మన బుడ్డేం చదవండి ఎంత కష్టపడాల్సి వస్తుందో. చదవలేండి, ఏదో ఒకటి అయిపోయాక మనోళ్ళు నెక్స్ట్ ఘట్టానికి వెళ్ళిపోతారు. అయితే మన ఈ ఏంజల్ భూమి మీదకి వెళ్ళాడు కదా ఏం జరిగిందో చూడడానికి. ఈ గార్డియన్ ఏంజల్ కి అక్కడికి వెళ్ళాక అర్థం అవుతుంది, చనిపోయింది వాళ్ళ అమ్మ కాదు, ఆ కిమ్ము యొక్క తమ్ముడు చనిపోయాడని. ఈ గార్డియన్ ఏంజల్ ఏం చేస్తాడంటే చనిపోయిన ఆ కిమ్ము తమ్ముడు యొక్క ఆత్మని అలా గాల్లోకి తీసుకుని వచ్చి ఆ ఆత్మతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. ఏమైంది, నువ్వు ఎలా చనిపోయి, నిన్ను ఎవరు చంపావని అడుగుతాడు. కానీ ఆత్మ ఏ విషయం చెప్పకుండా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోద్ది. ఆత్మ వెళ్ళిపోగానే ఈ ఏంజల్ అతని పవర్స్ యూజ్ చేసి నిజానికి అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. అదేదో ఇందాకే చేసావచ్చుగా, పాపం ఆత్మ మీద గ్రౌండ్ ఫ్లోర్ లో శుభ్రంగా పడుకుంటే రేపు మీద గెలిగాడు దాన్ని. పాస్ట్ లోకి వెళ్ళి చూస్తే ఈ ఏంజల్ కి ఏం తెలుస్తుందంటే కిమ్ము యొక్క తమ్ముడు ఇంకా అతని ఫ్రెండ్ ఇద్దరు మిలిటరీలోకి వెళ్ళి ఉంటారు. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్, మిలిటరీలో అన్ని పాస్ అయిపోయాక సంతోషంతో ఒకనొకరు హక్ చేసుకుంటారు. కానీ కిమ్ము తమ్ముడు ఫ్రెండ్ కి సంతోషం ఎంత ఎక్కువ అయిపోయిందో లేకపోతే ఎంత తాగొచ్చాడేమో గానీ మర్చిపోయి గన్నుని కిమ్ము తమ్ముడు బాడీ మీద పెట్టి ట్రిగర్ నొక్కేస్తాడు. ఆ బుల్లెట్ తగిలి కిమ్ము తమ్ముడు స్పాట్ లోనే చచ్చిపోతాడు. కావాలని ఏం చేయలేదులేండి, వీడు వెంటనే వాళ్ళ సీనియర్ ని పిలుస్తాడు. ఆ సీనియర్ గారు ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి ఎవరు చచ్చిపోయి ఉంటాడు. కానీ ఆ సీనియర్ ఆ విషయం ఎవరికి చెప్పొద్దంటాడు. వెంటనే వాళ్ళిద్దరు కిమ్ము తమ్ముడు యొక్క బాడీని ఎక్కడికో తీసుకెళ్లిపోయి అక్కడ పూర్తి చేసి వచ్చేస్తారు. ఇంతకీ సీనియర్ గారు ఎందుకు ఎవరికి ఏం చెప్పడంటే నెక్స్ట్ వీక్ లో వీడికి ఒక ప్రమోషన్ ఉంది, ఇవన్నీ చెప్తే వాడి ప్రమోషన్ డబ్బులు ఎక్కడ ఆగిపోతాయేమని భయంతో ఈ విషయం అసలు ఎవరికి చెప్పడు. కిమ్ము వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి మీ కొడుకు ఎక్కడికో వెళ్ళిపోయాడు, మాకేం చెప్పలేదు అని చెప్పి చెప్తారు. అప్పుడే మన ఏంజల్ కిమ్ము తమ్ముడి యొక్క ఆత్మని ఎలాగోలా పట్టేసుకుని ఒక పెద్ద బిల్డింగ్ కి తాడేసి కట్టేసి పెడతాడు. ఆవుల తాడు కాదులేండి, మ్యాజిక్ తాడే. అలా కట్టేశాక వాడితో చెప్తాడు, నువ్వు గాని వెంటనే నాతో పాటు నరకానికి రాలేదనుకో, నరకంలో ఇప్పటికే మీ అన్నయ్య ఉన్నాడు, వాడిని ఏదో ఒకటి చేసేస్తాడు, కాబట్టి నువ్వు వెంటనే అక్కడికి రావాలని చెప్తాడు. అప్పుడు ఈ తమ్ముడు గాడు, ఎవడు ఆ కిమ్ము గాడు, మా అన్నయ్య 15 ఏళ్ళు అప్పుడు పారిపోయాడు, ఇప్పటిదాకా ఒక్కసారినా వచ్చాడా, మేము అసలు గుర్తున్నాము వాడికి, వాడి కోసం నేనెందుకు వస్తాను, నేను రాను అంటాడు. అంతేకాకుండా నేను నీతో పాటు కూడా గాను, నన్ను చంపిన వాళ్ళని నేను అసలు వదలను, వాళ్ళు నేను ఏదో ఒకటి చెయ్యాలి, నన్ను పూడ్చేటప్పుడు కూడా నేను బతికే ఉన్నాను, ఆ విషయం కూడా వాళ్ళు పట్టించుకోకుండా నన్ను
వాళ్ళు అలా పడేసేవి నేను వదలన వాళ్ళని అంటాడు. అప్పుడే మన ఏంజెల్ కూడా తన పాస్ట్ గుర్తొస్తుంది. తను చనిపోయేటప్పుడు కూడా సేమ్ అలాగే యుద్ధంలో అలాగే చనిపోయాడు, బతికుండగానే పూర్తి చేశారు. ఈ విషయాలన్నీ మన ఏంజెల్ కి గుర్తొస్తాయి. తర్వాత ఈ ఏంజెల్ ఈ తమ్ముడు ఆత్మని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తాడు వాళ్ళ అమ్మ దగ్గరికి. ఆడు ఫ్రెండ్ అన్నాడు కదా, వాడు అప్పుడే ఫుల్ గా తాగేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి ఆ ఫ్రెండ్ గాడు ఎంతో బాధపడి ఆవిడ కొడుకుని ఎక్కడ పూడ్చావు అనే విషయాన్ని ఒక మ్యాప్ లో గుర్తుగా పెట్టి తీసుకుని వెళ్లి వాళ్ళ అమ్మకి ఇస్తాడు. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఎంత బాధపడతాడంటే ఆ బాధ తట్టుకోలేక నా వల్లే మా ఫ్రెండ్ చనిపోయాడని ఒక తాడు కట్టుకుని దాన్ని కుదేసుకుని చచ్చిపోవాలనుకుంటాడు. ఈ ఆత్మగాడు ఆ ఏంజెల్ ని అడుగుతాడు, ఎలాగైనా నువ్వు నా ఫ్రెండ్ ని కాపాడాలి, వెంటనే కాపాడమని. మన ఏంజెల్ అప్పుడు ఏం చెప్తాడంటే, ఈ భూమి మీద బతకడం చనిపోవడం మొత్తం అంతా మనుషుల చేతిలోనే ఉంటది, నేనేం చేయలేను అని చెప్తాడు. అప్పుడు ఈ ఆత్మ, నువ్వు గాని మా ఫ్రెండ్ ని కాపాడితే నేను నీతో పాటు వస్తానని చెప్తాడు. అప్పుడు మన ఈ ఏంజెల్ ఆ తాడుకి నిప్పంటుకునేలా చేసి ఆ తాడు కింద పడిపోయి ఆ తాడు తెగి కింద పడిపోయేలా చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో మన కిమ్ ఇంకా మిగిలిన ఏంజెల్స్ వస్తారు. మొత్తం మీద ఇప్పుడు 3 టైల్స్ అయిపోయాయి, ఇంకా 4-5 ఘట్టాలు ఉన్నాయి. కానీ ఆ ఘట్టాలు మనోడికి అసలు ఉండవంట. ఎందుకంటే మనోడు ఎంత మంచోడంటే ఆ మంచితనం వల్ల ఈ 4-5 టైల్స్ అటెండ్ అవ్వకుండానే పాస్ అయిపోతాడు. ఇంత మంచోడు భూమి మీద ఎక్కువసేపు ఉండకూడదనే ఈ గాడ్స్ వీడిని తీసుకుని వెళ్ళిపోయినట్టున్నారు. నెక్స్ట్ 6th ట్రయల్. ఈ 6th ట్రయల్ కోసం ఈ గాడ్స్ ఇద్దరు వీడిని తీసుకొని వస్తారు. ఈ ట్రయల్ ఏంటంటే హెల్ ఆఫ్ వైలెన్స్. ఈ ట్రయల్ లో ఆ గాడ్ యొక్క అసిస్టెన్స్ మళ్ళీ సినిమా వేయడం స్టార్ట్ చేస్తారు ప్రొజెక్ట్ వేసి. అదేంటంటే మన ఈ కిమ్ చిన్నప్పుడు వాళ్ళ తమ్ముడిని తెగ కొట్టాడంట. ఆ టైంలో కిమ్ తమ్ముడు చాలా అనారోగ్యంగా కూడా ఉన్నాడు, అయినప్పటికీ పట్టించుకోకుండా చాలా కొట్టాడంట. కిమ్ని నువ్వెందుకు ఇలా చేసావని చెప్తే కిమ్ దగ్గర ఎటువంటి ఆన్సర్ లేదు. లాస్ట్ కి ఆ గార్డియన్స్ అదే ఆ ఏంజెల్స్ ఉన్నారు కదా వాళ్ళకు కూడా చెప్పడానికి ఏమీ లేదు అసలు ఈ కిమ్ ఎందుకు కొట్టాడనే విషయం. ఇంకా ఎవరి దగ్గర ఆన్సర్ లేకపోవడం వల్ల ఆ కిమ్ని నరకంలో శిక్షలు అనుభవించడానికి పడేస్తారు. అప్పుడు ఏంజెల్స్ కూడా ఏం చేయలేకపోతారు. అప్పుడే వెంటనే ఆ గాడ్ ని ఈ ఏంజెల్స్ అడుగుతారు ఈ ఒక్క రౌండ్ వదిలేసి ఫైనల్ రౌండ్ అయిన 7th రౌండ్ కి తీసుకుని వెళ్ళమని. మన గాడు అడిగి అడగగానే వెంటనే ఓకే చెప్పేస్తాడు. ఇదేంది ఇలాంటి చీటింగ్ లేదు, ఇట్లాంటి మేము ఎప్పుడు చూడలేదే అని అనుకోకండి, ఇలా అయితే అందరినీ తీసుకుని వెళ్ళిపోవచ్చు. నిజమే. విషయం ఏంటంటే ఈ విధంగా చేయడం వల్ల ఒకవేళ 7th రౌండ్ లో మనోడు గాని పాస్ అయ్యాడు అనుకోండి అంత హ్యాపీ ప్రాబ్లం ఏం లేదు. ఈ 7th రౌండ్ లో గానీ మన కిమ్ గాని ఫెయిల్ అయిపోయాడు అనుకోండి అప్పుడు ఈ కిమ్ముతో పాటు ఈ ముగ్గురు దేవతలను కూడా నరకంలో రోడ్లో పడేసి దంచుతారు. అంటే కిమ్ముతో పాటు ఈ దేవతలు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. భూమి మీద మన కిమ్ తమ్ముడు ఫ్రెండ్ బతికిపోతాడు. వాడిని ఆత్మ అలా చూసి అక్కడి నుంచి ఇంకా బల నీతో పాటు నరకానికి వస్తాయని చెప్పి ఆ ఏంజెల్ తో పాటు వెళ్ళడానికి రెడీ అయిపోతాడు. మనోడు 7th ఘట్టానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే మన ఈ బుడ్డ క్యూట్ ఏంజెల్ వీడిని అడుగుతుంది. ఏమని అడుగుతుందంటే, నువ్వు నీ 15 ఏజ్ ఉన్నప్పుడు నువ్వు నిజంగానే మీ అమ్మని చంపడానికి ట్రై చేసావా అని అడుగుతుంది. నిజానికి ఆ 7th రౌండ్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ జీవితంలో చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు. వీడు చేసిన తప్పు అదే. 15 ఏజ్ ఉన్నప్పుడు వీడు వాళ్ళ అమ్మని చంపడానికి ట్రై చేశాడు. మన ఏంజెల్ అడుగుతుంది, నువ్వు నిజంగా అలా చేసావా అంటే కిమ్ అవును నేను నిజంగానే అలా చేశాను అని చెప్తాడు. నువ్వు అలా ఎందుకు చేశావనంటే కిమ్ ఏం చెప్తాడంటే, నేను 15 ఏజ్ ఉన్నప్పుడు మా ఇంట్లో చాలా కష్టాలు ఉండేవి, తినడానికి తిండి కూడా ఉండేది కాదు, అమ్మ వేసుకోవడానికి మందులు కూడా లేక ప్రతిరోజు బాధపడుతూ ఉండేది, అలా రోజు కొంచెంగా చనిపోతూ ఉండేది. మా తమ్ముడు కూడా అప్పుడు అదే పరిస్థితుల్లోనే ఉన్నాడు. నేను ఇంకా అవన్నీ చూడలేక మా అమ్మని ఆ బాధ నుంచి విముక్తి చేయడానికి ముందుగా మా అమ్మని చంపేసి తర్వాత మా తమ్ముడిని కూడా చంపేసి తర్వాత నేను కూడా చనిపోవాలని అనుకున్నానని చెప్తాడు. కరెక్ట్ గా అదే టైంలో మా తమ్ముడు నన్ను ఆ విధంగా చేయకుండా ఆపేశాడు. వాడు నన్ను ఆపడం వల్లే నేను వాడిని కొట్టానని కొట్టాక కాసేపటికి చాలా బాధపడిపోయాను, నేను చేసింది చాలా పెద్ద తప్పు అనిపించి ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను. ఇంకా ఆ రోజే డిసైడ్ అయ్యాను నేను నా జీవితం మొత్తం కష్టపడుతూనే ఉండి మా అమ్మ తమ్ముడిని చాలా బాగా చూసుకుంటానని, సంపాదించిన డబ్బులు మొత్తాన్ని వాళ్ళకే ఇచ్చి వాళ్లే హ్యాపీగా ఉండేలా చూస్తానని, మా అమ్మ మొహం కూడా నేను చూడను, మా అమ్మతో లెటర్లు మాత్రమే రాస్తూ వాళ్ళ కోసమే బతుకుంటానని గట్టిగా అనుకుని ఇంట్లో నుంచి బయటకు వచ్చేసానని చెప్తాడు. అదే టైంలో మన కిమ్ తమ్ముడు ఇంకా ఏంజెల్ ఉన్నారు కదా, వీళ్ళు వాళ్ళ తమ్ముడు చనిపోయిన ప్లేస్ కి వస్తారు. అదే టైంలో కరెక్ట్ గా వాళ్ళ అమ్మ కూడా అక్కడికే వస్తుంది. వాళ్ళ అమ్మ దగ్గర ఆ మ్యాప్ ఉంటుంది. అదే ఆ ఫ్రెండ్ ఆమె కొడుకుని ఎక్కడ పూడ్చాయో మ్యాప్ లో చూపిస్తాడు కదా, ఆ అడ్రస్ ని రాసుకుని ఆ విధంగా చూపిస్తూ మిలిటరీలోకి ఎంటర్ అవుతుంది. అక్కడికి వచ్చి నా కొడుకుని ఇవ్వండి అని చెప్పి ఆ మిలిటరీలో ఉన్న వాళ్ళని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ మిలిటరీ సీనియర్ కూడా ఉన్నాడుగా, వాళ్ళ అమ్మని చూసి భయపడిపోయి వాళ్ళ అమ్మని అక్కడి నుంచి తోసేస్తాడు. మిగతా వాళ్ళకి చెప్పి వాళ్ళ అమ్మని అక్కడి నుంచి బయటపడేయమని చెప్తాడు. అప్పుడు కిమ్ తమ్ముడికి ఎంత కోపం వస్తుందంటే మళ్ళీ వాడు చెడ్డ ఆత్మలా మారిపోయి ఆ ఏంజెల్ ని కూడా దూరంగా విసిరేసి ఆ సీనియర్ ని చంపబోతాడు. అప్పుడే కరెక్ట్ గా నరకంలో ఫైనల్ రౌండ్ లో ఉన్న కిమ్ కనిపిస్తాడు. ఆ ఫైనల్ రౌండ్ యొక్క గాడు కిమ్ కి జరిగిందంతా చెప్తాడు. నువ్వు మీ అమ్మను ఆ రోజు చంపాలనుకున్నావు, నిజానికి మీ అమ్మ ఆ రోజు నిద్రపోతుంది అనుకున్నావా, మీ అమ్మ అంతా మేల్కొని చూస్తూనే ఉంది, ఆ రోజు చనిపోవాలని మీ అమ్మ కూడా డిసైడ్ అయిపోయింది, వాళ్ళ అమ్మ సమస్య మీ ఇద్దరికి లేకపోతే మీ ఇద్దరు ఇంకా హ్యాపీగా బతుకుతారని అందుకే తనేం మాట్లాడలేదని చెప్తాడు. ఈ విషయం తెలియగానే కిమ్ చాలా బాధపడిపోతాడు. కిమ్ ఏడుస్తూ అక్కడ ఉన్న గాడ్ ని అడుగుతాడు, నేను మళ్ళీ పుట్టడానికి అర్హుణ్ణి కాదు, నాకు శిక్ష వేసేయండి, నేను భూమి మీదకి ఇంకా వెళ్ళను అని చెప్పి ఏడుస్తూ చెప్తాడు. అప్పుడే వాళ్ళ అమ్మ యొక్క పెద్ద రూపం మట్టిలో నుంచి పైకి వస్తుంది. అప్పుడే ఆవిడ యొక్క పాస్ట్ ని చూపిస్తాడు. ఆవిడ పాస్ట్ లో ఆవిడ ఏం ఆలోచిస్తుంది, అసలు ఆవిడ ఏమని కలగంటుంది అనేది చూపిస్తాడు. ఆ కళ్ళలో కిమ్ వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్తుంటాడు. కళ్ళలోనే అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ అబ్బాయితో కిమ్తో చెప్తుంది, నేను నీ మీద అసలు ఎప్పుడూ కోపంగా లేను, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నేను ఎప్పుడో నేను క్షమించేశాను, నువ్వు జీవితాంతా నా కోసమే కష్టపడుతూ ఉన్నావు, నువ్వు ఎంతో మంచి కొడుకు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆ గాడు ఏం చెప్తాడంటే, భూమిలో చేసిన తప్పని అక్కడ ఉన్న వాళ్ళు కానీ క్షమించేశారంటే ఇక్కడ వాళ్ళకి ఎటువంటి శిక్ష అనేది ఉండదని, ఆవిడ నిన్ను పూర్తిగా క్షమించేసింది కాబట్టి నీకు ఎటువంటి శిక్ష
శిక్ష ఇక్కడ లేదు, నువ్వు ఇక్కడ పాస్ అయిపోయావు, మీ తమ్ముడు కూడా నిన్ను ఎప్పుడో క్షమించేశాడని చెప్తాడు. నువ్వు ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోని చెప్తాడు. కిమ్ అక్కడున్న దేవతలకి అందరికి థ్యాంక్ యూ చెప్పి టాటా బై బై చెప్పి వెళ్ళిపోతాడు. కరెక్ట్ గా అదే టైంలో కిమ్ తమ్ముడిని భూమి మీద చూపిస్తాడు. కరెక్ట్ గా అదే టైంలో ఆ ఏంజల్ చేతిలోకి ఈ కిమ్ తమ్ముడి యొక్క టోకెన్, అదే టోకెన్ కార్డు స్టార్టింగ్ గా చెప్పాను కదా, అది వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ తమ్ముడు గాడు కూడా మామూలు ఆత్మ కాదు, వీడిది కూడా ఒక పరిశుద్ధుడైన ఆత్మే. ఫ్యామిలీ మొత్తం పరిశుద్ధమైన ఆత్మలాగే ఉంది. ఇప్పుడు ఏంజల్స్ కి ఫైనల్ 49th టోకెన్. ఇది సక్సెస్ఫుల్ అయిపోతే వీళ్ళు హ్యాపీగా ఇంకా మళ్ళీ బుట్టేయచ్చు. ఇప్పుడు ఏంజల్స్ కిమ్ తమ్ముడైన జిమ్ని ఫస్ట్ రౌండ్ నుంచి మళ్ళీ తీసుకెళ్తున్నట్టు చూపిస్తారు. అంతే, సినిమా ఎండ్ అయిపోద్ది. నెమ్మదిగా సినిమా కొంచెం ఎమోషనల్ అయిపోయినట్టుంది. ఇలాంటి మూవీ ఎక్స్ప్లెనేషన్స్ ఇంకా కావాలంటే కామెంట్స్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి మూవీస్ ఏమైనా ఉంటే వాటి నేమ్ కామెంట్స్ లో మెన్షన్ చేయండి, అవి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇవి తెలియకుండా సబ్స్క్రైబ్ లైక్ ఏదో కొట్టేస్తే కొంచెం హ్యాపీ. థ్యాంక్ యూ.